స్వాగతో సుస్వాగతో తరలి వచ్చే కమ్యూనిస్టులార స్వాగతో బెల్లంపల్లి మంచిర్యాల మందమర్రి శ్రీరాంపురం అరుణారుణ జెండాలతో ఎరుపెక్కిన ఆకాశం మహాసభల విజయముకై కదులుతున్న యోధులకు స్వాగతం తరలివచ్చే కమ్యూనిస్టులార స్వాగతం సింగరేణి ప్రాంతంలో సంఘటితం అయినోళ్ళు కార్మికుల హక్కులకై అలు పెరుగక పోరేటోళ్ళు ప్రాణాలను అర్పించిన అబ్రహం వారసులకు స్వాగతం సుస్వాగతం తరలివచ్చే కమ్యూనిస్టులార స్వాగతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలనెదిరిస్తూ దున్నేవాడికి భూమి దక్కాలని ఒక్కటైనా రైతు సంఘ వీరులకు మల్లేశన్న సోదరులకు స్వాగతం సుస్వాగతం తరలివచ్చే కమ్యూనిస్టులార స్వాగతం మంచిర్యాల జిల్లా సిపిఐ 3వ మహాసభల సందర్భంగా వేమనపల్లి మండల ప్రజలకు పార్టీ కార్యకర్తలకు ప్రజా సంఘాల నాయకులకు విప్లవ వందనాలు. ఈ మహాసభలు మంచిర్యాలలో జరుగుతున్నాయి. దీనికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడు చాడ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడు కలవెన శంకరన్న గారు ఇంకా నాయకత్వం వచ్చి ఏదైతే ఉద్యమ సమయంలో కానీ ఎన్నికల సమయంలో కానీ కేసీఆర్ ప్రభుత్వం, అదేవిధంగా 7 సంవత్సరాల నుంచి ఈ కేంద్రాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని అమలు పరచాలని, అదేవిధంగా ఈ బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి వేమనపల్లి, కన్నెపల్లి, భీమిని, నెన్నెల, కాస్పేట మండలాలలో పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు పట్టాలు ఉన్నాయి, వాళ్లకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఇచ్చిన కొత్త పాస్బుక్లున్నాయి, క్రాప్ లోన్ వస్తున్నది కానీ భూముల మీద హక్కు లేకుండా పోతున్నది. ఇలా వ్యవసాయం చేసుకోవడానికి పోతే ఇటు ఫారెస్ట్ అధికారులు ఒకవైపు, రెవెన్యూ అధికారులు ఒకవైపు వాళ్లను వ్యవసాయం చేసుకోనియకపోగా అక్రమ కేసులు పెట్టి వాళ్లను ఇప్పుడు పంట సీజన్, ఇవాళ విత్తనాలు వేసుకునే సమయాలలో వాళ్లను భూముల మీదకు పోనియని పరిస్థితి. అదేవిధంగా వేమనపల్లికి సంబంధించి వేమనపల్లి బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఎప్పుడో వేసిన బ్రిడ్జి, ఇప్పటి వరకు అది కరెక్ట్ గా చేసిన పాపాన బోలే ఇప్పుడు ఆ బ్రిడ్జి కొట్టుకపోవడం చేపట్టి దాని కింద ఉన్న 5 ఊళ్లకు రాకపోకలు బంద్ అయినాయి. ఏ చిన్న వర్షం పడ్డా ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్న కొన్ని ఊర్లకు రాకపోకలు బంద్ అవుతున్నాయి. మరి తట్టెడు మట్టేసిన పాపన ఓలే ఇలా ఇక్కడ గెలిచిన నాయకులు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, గత ప్రభుత్వాలు ఇచ్చిన దళితుల భూములు గాని, అసైన్డ్ భూములు గాని, గుండా మల్లేష్ గారు ఉన్నప్పుడు దున్నేవానికే భూమి అయిన నినాదంతో ఈ పోడు రైతులకు ఇచ్చిన భూముల్ని గాని ఇలా ప్రకృతి వనాల పేరిట, క్రీడా ప్రాంగణాల పేరిట, శ్మశాన వాటికల పేరిట ఇలా గుంజుకుంటున్నది ఈ ప్రభుత్వం. కొత్త పింఛన్లు ఇచ్చిన పాపాన ఓలే, వృద్ధాప్య పింఛన్లు లేవు, కొత్త రేషన్ కార్డు లేవు, ఇలా రైతు బంధు కొంతమందికి ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కౌలు చేసుకునే రైతులు ఎక్కువ మంది ఉన్నారు, అంతా పేదలే ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏంది? ఇవాళ రైతులకు సంబంధించిన రుణమాఫీ 7 ఏళ్ల నుంచి జరిగిన పాపాన ఓలే, ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఈ నియోజకవర్గంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
అదే విధంగా ఈ మంచిర్యాల నియోజకవర్గం గాని చెన్నూరు నియోజకవర్గం గాని ఇదే పరిస్థితిలో ఉన్నది. అందుకనే భవిష్యత్ కార్యచరణను ఈ మహాసభల ద్వారా నిర్మించుకొని రాబోయే రోజుల్లో పేద ప్రజల కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ కొట్లాడడానికి అదే విధంగా పోరాటాలు చేయడానికి సన్నద్ధం కావస్తున్నది. అందుకనే ఈ పార్టీని అభిమానించే అందరూ ప్రజా సంఘాలు సానుభూతి పరులు పార్టీ కుటుంబ సభ్యులు ఈ 23వ తారీఖున జరిగే జిల్లా మహాసభల్ని జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున నేను కోరుకుంటున్నాను.